నమస్కారం అండి. రాష్ట్రమంతా అట్టుడుకుపోతూ ఉంది. తెలుగు సంస్కృతి మీద దాడి జరిగింది, తెలుగు ప్రైడ్ మీద దాడి జరిగింది, విష సంస్కృతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో ప్రవేశించింది. దీనికి కారణం గౌరవ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు గారు, నాని ఎలియాస్ నాని ఆయన అని రాష్ట్రమందరికీ తెలిసింది, ఇతర రాష్ట్రాల్లో తెలిసింది. కానీ తెలియవలసింది ముఖ్యమంత్రి గారికి, ఈ ప్రభుత్వానికి, రాష్ట్ర పోలీసు అధికారులకు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను రాష్ట్ర పోలీసు అధికారులకు ఇంకా డౌట్లో ఉన్నారు, క్యాజినో జరిగిందా లేదా ఇక్కడ అని. ముఖ్యమంత్రి గారు దాన్ని పట్టించుకోకుండా ఆయన ఏదో గాల్లోకి చూస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా మౌనంగా ఉన్నారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏ రిపోర్ట్ ఇచ్చింది దీని మీద, క్యాజినో మీద ఎంతవరకు ముఖ్యమంత్రి మాట్లాడలేదు. జిల్లాలో ఉన్న స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్స్ ఏమి రిపోర్ట్ ఇచ్చారు క్యాజినో మీద, ఎవరూ మాట్లాడలేదు. అక్కడ గుడివాడ డిఎస్పీ అధికారులందరూ రెస్పాన్సిబుల్, మంత్రి ఏం చెబుతా చేస్తారు అని ఎలిగేషన్ ఉంటే ఆ డిఎస్పీ అధికారుల మీద దర్యాప్తు చేయడానికి ఇంకొక డిఎస్పీని పెడతారు. ఎంత హాస్యాస్పదం, ఒక డిఎస్పీ మీద ఇంకొక డిఎస్పీ దర్యాప్తు చేస్తే ఏమి నిజాలు బయటకు వస్తాయండి? ఓకే, నిజాలు బయటకు వస్తామో, ఆయన డిఎస్పీ సమర్థుడు చేస్తాడు అనుకుందాం. ఏమి ఎంక్వైరీ చేయాలి అక్కడ? కే కన్వెన్షన్లో క్యాజినో జరిగిందానికి డౌట్ ఎందుకు వచ్చింది అసలు మీకు పోలీసు వ్యవస్థకి? మీకు తెలుసు కదా, జరిగిన విషయం మీకు తెలుసు కదా. అంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్, ప్రతి వీడియో ప్రతి టీవీలో ఆఖరికి TV9లో కూడా చూపించారు క్యాజినో జరిగిన విధానం. చీర్ గర్ల్స్ డాన్సింగ్, రోలెట్ రన్నింగ్, తీన్ పత్తి ప్లేయింగ్, అందర్ బహార్, జనాను నాని నాని మానాని మానాన్న సినిమా పాట నాకు రాదు పాడటం, మానాని మాని అని డాన్సులు. వాళ్ళందరూ వైసీపీ నాయకులు, వైసీపీ కలర్స్ తో ఆవరణంత డెకరేషన్, వైసీపీ ఫ్లాగ్స్, ఇవన్నీ ఉన్న తర్వాత కూడా ఇంకా పోలీసులకు ఏమైనా అనుమానం అండి? క్యాజినో జరగలేదని చెప్పాలని సాహసం ఏమైనా చేస్తారా? భవిష్యత్తులో చాలా దెబ్బతింటారు. నేను ఈ మాట డైరెక్టర్ జనరల్ శ్రీ సవాంగ్ గారికి తెలియజేస్తున్నా. మీరేదైనా ఎవరికో భయపడో, ఎవరికో సాయం చేయాలనో, ఎవరి మెప్పో పొందాలనో, క్యాజినో గుడివాడలో జరగలేదు, కే కన్వెన్షన్ లో జరగలేదని చెప్పాలనే ప్రయత్నం చేస్తే రెస్పెక్టెడ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, మీరు భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడతారని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. ఎందుకు వరలరామయ్య గారు ఇబ్బంది పడతారని చెబుతున్నారు? ఇప్పటికే మీరు కాస్త హడావుడి చేస్తాను, మీ మీద ఒక దొంగ కేసు కూడా, తప్పుడు కేసు కూడా రిజిస్టర్ చేశాము, ఒక ఫాల్స్ కేసు కూడా మీ మీద పెట్టాము మిమ్మల్ని భయపడటాలని. మీరు భయపడకుండా మరలా ప్రశ్నలో వచ్చి మాట్లాడుతున్నారు. నాకెందుకు భవిష్యత్తులో దెబ్బ అంటే సరిగా దర్యాప్తు చేయలేదు. గుడివాడ పట్టణమే కాదు, కృష్ణా జిల్లా కాదు, బెంగళూరు నగరం కాదు, హైదరాబాద్ నగరం కాదు, చెన్నై నగరం అంతా తెలుసు, గోవా అన్నీ అట్టుడుకుపోయినాయండి. గోవాలో ఉన్న దీస్ క్యాజినో రన్నర్స్ వాళ్ళ ఫేస్బుక్లో పెట్టుకున్నారు, 3 డేస్ ఐ హావ్ ఎంగేజ్డ్ ఎట్ విజయవాడ ఇన్ క్యాజినో. నిన్న నరేంద్ర గారు ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పారు కదా, ఆ కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారా ముఖ్యమంత్రి గారు? అసలు మీరెందుకు ఎంక్వైరీ చేసి నిజాలు చెప్పండి అనే ధైర్యం ముఖ్యమంత్రి గారు ఎందుకు చేయట్లేదు? ఈ క్యాజినో జరిగిందా లేదా ఎందుకు వరలరామయ్య అండ్ టీం, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా, ప్రజలందరూ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ ఎందుకు గగ్గోలు పెడుతున్నారు? అసలు గుడివాడలో క్యాజినో జరిగిందా లేదా అని ముఖ్యమంత్రి గారు మీరెందుకు ఆర్డర్ చేయరు? డీజీపీని నిజంగా, అంటే తూతూ మంత్రంగా కాదండి, నిజంగా మీరెందుకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వరు ఫైండ్ అవుట్ ది ట్రూత్ అని?
ఇంటెలిజెన్స్ వాళ్ళని ఏం జరిగిందని మీరు ఎందుకు అడగరండి?